కొండగట్టు ఆంజనేయుని దర్శించుకోవడానికి కన్న తల్లిని తీసుకుని దాదాపు 200 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడు కొడుకు. కన్న తల్లి ఆరోగ్యం కోసం ఆ నిరుపేద కొడుకు తాపత్రయం అందరిని ఆకట్టుకుంటోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన మల్లయ్య తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. లక్షలు పోసి వైద్యం చేయించే పరిస్థితుల్లో మల్లయ్య లేడు. కనీసం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో కొద్ది రోజులు ఉంటే తల్లి ఆరోగ్యం బాగుపడుతుందని మల్లయ్య భావించాడు. కొండగట్టుకు చేరుకునేందుకు దారి ఖర్చులు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాడు మల్లయ్య. అలాగని తల్లి ఆరోగ్యంతో బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయాడు. కొండగట్టు పోయిన అమ్మ తిరిగి కింద పడిపోయింది. అమ్మకు సేవ చేసుకున్నందుకే నేను ఈ నెల రోజుల నుంచి అమ్మను కంటిరెప్పగా సాదుకుంటున్నా, చిరుకుంటా వస్తున్నా. అమ్మ గురించి బండి తయారు చేసుకున్నా. అమ్మకు నడుము కాళ్ళు నడవరాదు. లేక నేనేంటంటే అమ్మ గురించి నేను పోరాడకపోతే నా భార్య చచ్చిపోయి 30 సంవత్సరాలు అవుతుంది. కన్న తల్లి కాకపోతే నాకు ఎవరవుతారు? వేరే ఎవరు కారు కదా. కన్న కొడుకైనా కన్న బిడ్డైనా గిరాసలు ఇల్లు ఇస్తారు ఇస్తారు కానీ ఏంటంటే నాకు నా అమ్మను ఎందుకు దూరం కొట్టాలని నేను అమ్మను పట్టుకొని తిరుగుతున్నా. తల్లిని హనుమంతుడి సన్నిధికి తీసుకెళ్లేందుకు స్వయంగా తానే చెక్కలతో ఓ వాహనాన్ని తయారు చేస్తున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న తల్లిని ఆ బండిలో కూర్చోపెట్టి తోసుకుంటూ కొండగట్టుకు బయలుదేరాడు. ఇలా దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని కొండగట్టుకు చేరి ఆంజనేయస్వామి సన్నిధిలో నెల రోజులు ఉండి తిరుగు ప్రయాణమయ్యాడు మల్లయ్య. తన ప్రయాణంపై ప్రశ్నించిన వారితో డబ్బులు లేకపోయినా తల్లిపై ప్రేమ ఉందని, అదే తనను నడిపిస్తోందన్నాడు మల్లయ్య. తల్లి ఆరోగ్యం బాగుపడాలని ఇదంతా చేస్తున్నా అన్నాడు. తల్లి ఆరోగ్యం కోసం ఎక్కడికైనా వెళ్తానని చెప్పాడు. ఇలా తల్లిపై ప్రేమతో ఆ కొడుకు అభినవ శ్రవణకుమారుడిగా మారాడు. ఈ విధంగా ఎర్రటి ఎండలో బండి తోసుకుంటూ రాను పోను దాదాపు 200 కిలోమీటర్లు మల్లయ్య చేస్తున్న ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. తల్లిదండ్రులను బరువుగా భావించే కొడుకులే ఎక్కువగా కనపడుతున్న సమాజంలో తన తల్లిపై మల్లయ్య చూపిస్తున్న ప్రేమ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.